मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी पै तीव्र अभ्यंतरकर भाषलो मात्लाडिन पट्टाभी बेसरदुगा क्षमापणलु चेप्पालनि डिमांड चेस्तू गुंटूरु जिल्ला रेपल्ले तालूकु एदुट जनाग्रह दीक्ष चेपट्टारु। ई दीक्षलो राज्यसभ सभ्युलु मोपिदेवी वेंकटरमण पाल्गोन्नारु। రాష్ట్రం మొత్తం మీద కూడాను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పట్టాభి అనే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా మాట్లాడిన అంశాలకు సంబంధించి నిరసన తెలియజేస్తూ జనాగ్రహ దీక్షల కార్యక్రమం ఈరోజు రేపు నిర్వహించాలని పార్టీ పిలుపునిచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి। చూస్తున్నాం గడిచిన రెండు రోజుల నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా విశేషమైన ప్రజాభిమానాన్ని చూరగొని దేశ పాలకులలోకే తలమానికంగా సంక్షేమ పథకాల యొక్క సరదసారధిగా పరిపాలన కొనసాగిస్తూ ఎంతో ప్రజాభిమానం చూరగొన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అదే విధంగా డీజీపీ గారిని కించపరిచే విధంగా పట్టాభి మాట్లాడినటువంటి పరిస్థితులు దాని మీద ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు వ్యక్తపరిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి। ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క ధోరణి ఆయన విధానాలు ఇవాళ మనకేం కొత్త కాదు। ఏనాడు కూడాను ప్రత్యక్షంగా ఒక పార్టీగా తెలుగుదేశం పార్టీ ఒకటే ఎన్నికల్లో పోటీ చేసి అధికారం చేపట్టిన దాఖలా ఈనాడు వరకు లేవు। ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభంలోనే మామగారిని వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిన ఆ రోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు పదవి చేపట్టిన పరిస్థితులు తదనంతర పరిణామాల్లో ఒక్కొక్క ఎన్నికకి ఒక్కొక్క పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ తన అవసరాన్ని తన నైజాన్ని తన యొక్క స్వార్థ రాజకీయాలకు వాడుకోవటం అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి వెనతో పెట్టిన విద్య ఈ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీలు బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తే నెక్స్ట్కి ఒకసారి ఇంకో పార్టీలు ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క కొన్ని నాలుగు పార్టీలను జత చేసుకుని ప్రజలకు ముందుకు వెళ్ళటం కానీ వెళ్ళటమే కానీ ధైర్యంగా నేనొక్కడనే ప్రజాక్షేత్రంలో నా బలాన్ని నేను చేర్చుకుంటాను నా బలాన్ని నిరూపించుకుంటానని చెప్పి ప్రజలకు ముందుకు వెళ్ళేటటువంటి దమ్ము సత్తా ధైర్యం లేనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ ఎన్నికలో కూడా ఎప్పుడు కూడా తన ఒంటరిగా పోటీ చేసి విజయాన్ని సాధించిన దాఖలాలు లేనేలేవు। ఎన్నికల్లో గెలవటం ఎవరో ఒక నటం పెట్టుకుని గెలిచిన మరుక్షణమే ఆయనకు ఉపయోగపడిన వాళ్ళంతా పక్కన పెట్టడం అనేటువంటిది ఆయనకి అది నెనతో పెట్టిన విద్య ఆయన నైజం। అలాంటి అవకాశవాద రాజకీయాలకు నిలయం కేంద్ర స్థానం ఎవరైంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అలాంటి వ్యక్తి ఒంటరిగా పోరాడి ఒంటరిగా ప్రజల్లో తన బలాన్ని నిరూపించుకుని ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టారు ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు। అలాంటి వ్యక్తిని కించపరిచే విధంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడితే అది తప్పు కాదు వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన ఒత్తాస పలుకుతున్నటువంటి తాత పార్టీలకు కానీ కానీ ఎవరో ఆగ్రహావేశాలతోటి ముఖ్యమంత్రి గారిని దూషించినటువంటి పర్వాన్ని తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ మీద నాలుగు ఆరు నాలుగు వాళ్ళు వేస్తే అది ఒక జాతీయ స్థాయి సమస్య అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం అనేటువంటి సరైన పద్ధతి కాదు। ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం ఆలోచన ఏ స్థాయికి దిగజారని అంటే ఎక్కడో పాకిస్తాన్ నుంచి ఒక బాంబు వచ్చి కాశ్మీర్లో పడితే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణం అని ఆయన మాట్లాడే అదమ స్థాయికి ఆయన ఆలోచన విధానాలు దిగజారిపోయినాయి। సహజంగానే వారి కుటుంబంలో ఆ మతి మరుపు అనేటువంటిది ఆ ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి ఆ స్థాయి దిగజారిద్దంట అది ఉదాహరణ వాళ్ళ తండ్రి గారు వాళ్ళ బ్రదర్ అలాగే కళ్ళ మంది ఉదాహరణలు ఉన్నాయి। అదే క్రమంలో బహుశా చంద్రబాబు నాయుడు గారు ఆ స్టేజ్ దగ్గరకు వచ్చేసారు ఆ వచ్చేసారు కాబట్టి ఆ నిరాశ నిస్పృహలలో ఏం మాట్లాడాలో ఏం చేయాలో తెలియక ఆలోచించే శక్తి కోల్పోయి ఈ విధమైన చిల్లర వ్యవహారాలకు చిల్లర రాజకీయాలకు గెరలేపుతూ ఎవరో కొంతమంది పట్టాభి లాంటి పెయిడ్ ఆర్టిస్టుల చేత ఇష్టం వచ్చినట్లు మాట్లాడించి రాష్ట్రంలో
శాంతి భద్రతల సమస్యని సృష్టించడానికి చంద్రబాబు నాయుడు గారు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు గత కొంతకాలంగా వారి యొక్క మాటలు వారి యొక్క ధోరణి వారు ప్రవర్తిస్తున్న తీరు చూస్తున్నట్లయితే వారు గాని వారికి వత్తాస పలుకుతున్నటువంటి మీడియా యొక్క తీరు చూస్తున్నట్లయితే ప్రశాంతంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పరిపాలన కొనసాగిస్తూ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఏదో ఒక విధంగా అలజడి సృష్టించాలి ఏదో ఒక విధంగా ఒక అయోమయమైనటువంటి పరిస్థితి క్రియేట్ చేయాలని చెప్పి వాళ్ళు చేస్తున్న చిల్లర ప్రయత్నాల్లో భాగమే కానీ ఇంతకు మించి ఇక్కడ ఏమీ లేదు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నాం నువ్వు ఎన్ని చిల్లర రాజకీయాలు చేసినా రేపటి రోజున నువ్వు ఎక్క అవసరం అనుకుంటే మత కలహాలు సృష్టించడా కూడా వెనకాడేటటువంటి పరిస్థితి ఉంది ఇవాళ అలాంటి చిల్లర రాజకీయాలు చిల్లర ప్రయత్నాలు ఎన్ని చేసినప్పుడు కూడాను చట్టం తన పని తను చేసుకుపోతుంది ఈ ప్రభుత్వ పరిపాలనలో ఎవరు తప్పు చేసినప్పుడు తన మన అనేది భేదాలు లేక వ్యత్యాసాలు లేకుండా కఠినమైనటువంటి నిర్ణయాల ద్వారా శిక్షించబడక తప్పదు కాబట్టి మీ మినుగుడికి మీరు కాపాడుకోవడానికి మీ మనుగడను మీరు కాపాడుకోవడానికి మీరేదైనా జనాల దగ్గర సానుభూతి సంపాదించాలంటే మార్గాలు అనేకమైన ఉంటాయి కానీ ఎన్ని సానుభూతులు ఎన్ని మార్గాలు సంపాదించినప్పుడు కూడాను 25 21కి వచ్చింది రేపు 2024 ఎలక్షన్కి వెళ్ళేసరికి ఏ 2 3కే పరిమితం అవుతుంది కానీ దానివల్ల ప్రయోజనం లేదు నువ్వు ఎన్ని పన్ను దండాలు పెట్టినప్పుడు కూడాను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ప్రజలు ఆయన నాయకత్వానికి ఇస్తున్నటువంటి సంపూర్ణ మద్దతు అభిమానం చూపిస్తున్న అభిమాన ప్రక్రియలో మీరు తుక్తునుకులై కొట్టుకుపోవటమే కానీ దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి మీరు పట్టాభిలాంటి పెయిడ్ ఆర్టిస్టులను ఎంతమందితో మాట్లాడిచ్చినప్పుడు కూడాను చట్టం తన పని చేసుకు వెళుతుందని చెప్పి మరొక మరి హెచ్చరిక